జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి, జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి 2019లో నిన్ను నమ్ముకున్నటువంటి నీ దత్తపుత్రుణ్ణి రెండు చోట్ల తుక్కు తుక్కుగా ఓడించాడు. నీ కొడుకు మంగళగిరిలో చిత్తు చిత్తుగా ఓడించాడు. 2024 ఎన్నికల్లో నిన్ను కొప్పంలో ఓడించి ఈ రాష్ట్ర ప్రజల రుణం, ఇంటిలో రుణం తీర్చుకునేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నీకు దమ్ము ఉంటే చంద్రబాబు నాయుడు నువ్వు గుడివాడ అక్కడ పోటీ చేద్దాం, నన్ను ఓడించి రాష్ట్రంలో చనిపోతా, లేదా నువ్వు పార్టీ పీక్కుని పోతావా. ఒకటే బాబు సైలెంట్ గా ఉండండి, ఒక్కటే నేను చెప్తా, ప్లీజ్ వినండి, ఒకటే చెప్తా. చంద్రబాబు నాయుడు ఎంత అసమర్థుడో చెప్తా, వినండి. నాది గుడివాడ, నేను 2004లో గెలిచా, 2009లో గెలిచా, 2014లో గెలిచా, 2019లో గెలిచా, 2024లో గెలుస్తా, 2029లో గెలుస్తా. ఇక్కడే పుట్టా, ఇక్కడే చనిపోతా, ఇక్కడే మట్టిలో కలిసిపోతా. కానీ ఒక్కడి గుర్తు పెట్టుకోండి రాష్ట్ర ప్రజలు, ప్లీజ్ ఈ రాష్ట్ర ప్రజలు ఒకటే గుర్తు పెట్టుకోండి, చంద్రబాబు నాయుడు పుట్టిన ఊరు నారావారి పల్లె. ఆ నారావారి పల్లె ఎక్కడుంది? చంద్రగిరి నియోజకవర్గంలో ఉంది. చంద్రబాబు నాయుడు చంద్రగిరిలో పుట్టాడు, చంద్రగిరిలో పెరిగాడు. 1978లో చంద్రగిరి నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేశాడు, మంత్రి అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు. 83లో ఏమైందండి? ఎన్టి రామారావు దెబ్బకి, తెలుగుదేశం పార్టీ దెబ్బకి చంద్రబాబు నాయుడు ఫుట్బాల్ లాగా ఎగిరాడు గాల్లో. 85లో ఈ నీచుడికి సీట్ ఇవ్వల రామారావు, ఈ నీచుడికి సీట్ ఇవ్వల రామారావు. అయినా కూడా తెలుగుదేశం పార్టీ గెలిచింది 85లో కూడా చంద్రగిరిలో. 89లో కాంగ్రెస్ గెలిచింది, 94లో ఈ నిష్ఠాధారితుడు తమ్ముడు రామమూర్తిరాయని పెట్టి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని గెలిపించాడు చంద్రగిరిలో. అంటే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉండగా ఈ నీచుడు నియోజకవర్గం చంద్రగిరిలో, ఈ నారావారి పల్లెలో ఒక్కసారి కాంగ్రెస్ గెలిస్తే 3 సార్లు తెలుగుదేశం గెలిచింది. ఆ నియోజకవర్గం తెలుగుదేశానికి కంచుకోట కాదా? ఎన్టీఆర్ ఉండగా కంచుకోట. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచాడు, పార్టీని లాక్కుని అధ్యక్షుడు అయ్యాడు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 13 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. 99 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఉండకి వెళితే అక్కడ గెలిచింది గళ్ళ అరుణ కుమారి కాంగ్రెస్. 2004లో ముఖ్యమంత్రిగా వెళితే అక్కడ గెలిచింది గళ్ళ అరుణ కుమారి కాంగ్రెస్. 2009లో మహాకూటమి అని చెప్పి 4 పార్టీలను కలుపుకుని వెళ్తే అక్కడ గెలిచింది గళ్ళ అరుణ కుమారి కాంగ్రెస్. 2014లో గళ్ళ అరుణ కుమారి చాలా బలమైనటువంటి అభ్యర్థి అని చెప్పి 4 సార్లు గెలిచినటువంటి గళ్ళ అరుణ కుమారిని పార్టీలో చేర్చుకుని ఆవిడికి సీట్ ఎత్తే ఈ నిష్ఠాధారితుడు దెబ్బకే ఆవిడ ఓడిపోయి వైసీపీ గెలిచింది 2014లో. 2019లో వైసీపీ గెలిచింది. అంటే ఎన్టీ రామారావు 4 సార్లు ఎన్నికలాడితే 3 సార్లు తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి కంచుకోట ఈ నిష్ఠాధారితుడి వలన, ఈ 420 వలన, ఈ దొంగ వలన 3 సార్లు ఇతనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, 2 సార్లు వైసీపీ గెలిచింది. అంటే చంద్రబాబు నాయుడు ఎంత బలవంతుడో మీకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పనికి మాలినటువంటి వ్యక్తులకు కానీ అర్థమవుతుంది అర్థమవట్లేదు నాకు తెలవట్లేదు. పామర్ నియోజకవర్గం ఎన్టీఆర్ ఉన్నటువంటి నిమ్మకూరు,
ఎన్టీఆర్ గారి రత్తారులు కౌరవలో ఉన్నటువంటి నిమ్మకూరు 2009లో ఏర్పడింది. 2009లో డివై దాస్ కాంగ్రెస్ ఆయన గెలిచాడు. 2014లో ఉప్పులేటి కల్పన వైసీపీ గెలిచింది. 2019లో ఈ జిల్లాలోని అత్యధిక మెజార్టీతో కైలా అనిల్ గెలిచాడు. అంటే నువ్వు 420 అని చంద్రగిరిలోనే కాదు, ఎన్టీఆర్ గారు పుట్టి పెరిగినటువంటి ఇక్కడ కూడా తెలుసు, నిమ్మకూరులో పామర్ నియోజకవర్గంలో ఎన్టీఆర్ అనేవాడు మా ఆస్తి, గుడివాడ ప్రజల హక్కు, మా కోసం పార్టీ పెట్టినటువంటి నాయకుడు, మా కోసం జీవించినటువంటి నాయకుడు. నువ్వెవడు రా అన్నగారికి వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని లాక్కుని ఆయన ముఖ్యమంత్రి బాగా కాజేసి తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేసి కోర్టుకు పోయి ఎన్టీఆర్ గారికి సంబంధం లేదు ఇది అని చెప్పి ఈ పార్టీతో ఆర్డర్ తీసుకొచ్చి ఎన్నికల కమిషన్తో నీకు తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని చెప్పి ఆయన్ని మూల పడేసి మనసుని గాయపరిచి ఆ వృద్ధసింహాన్ని చంపినటువంటి ఈ 420 ఈ నీచుడు చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంలో నిన్ను గాని నీ పార్టీని గాని కోకట వేళతో సహా పెగిలిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఎవరు కూడా ఆపేటువంటి ప్రసక్తి ఉండదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి రామోజీరావు లేకపోవచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏబిఎన్ రాధాకృష్ణ లేకపోవచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు ఉన్నారు, ఈ రాష్ట్రంలో బిఆర్ నాయుడు టీవై లేకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్టీ సోదరులు ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు లాంటి లఫంగులు లుచ్చాలు 420 లేకపోవచ్చు, ఈ రాష్ట్రంలో అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలు ఉన్నారు, ఈ రాష్ట్రంలో నీకు దత్తపుత్రుడు లాంటి వాడు సపోర్ట్ లేకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్టీలు ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త గాని రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులు గాని మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి క్షణం అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇటువంటి దొంగలు ఇటువంటి 420 నుంచి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి బీసీలకి, ఎస్సీలకి, ఓసీలకి, మైనార్టీలకి, ఈ రాష్ట్రంలో ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అనిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని మనం పోగొట్టుకోకూడదు. ఈరోజు పెద్దలు చెబుతారు, ఏం చెబుతారు పెద్దలు, పెద్దలు ఏం చెబుతారు, ఏ ఒక్క నిమిషం ఆగునా, కుటుంబ పెద్ద, కుటుంబ పెద్ద వ్యసనపరుడై భార్య పిల్లల్ని పట్టించుకోకుండా ఉన్న ఆస్తిని అమ్ముకొని జలసాలు తాగి చేసేటువంటి వ్యక్తి బతికుంటే ఆ కుటుంబం సర్వనాశనం అవుతుంది, రోడ్డు పాలైపోతుంది, ఈడు సత్యలోపు. కాబట్టి ఈడు సస్తే ఆ కుటుంబానికి దరిద్రం వదులుద్ది. అదేవిధంగా ఈ రాష్ట్రం రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు. ఏమైందండి రాష్ట్రం, రెండు ముక్కలైంది. కాపాడగలిగినటువంటి మగాడు ఉన్నాడా? రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఆయన శిరస్సు రెండు ముక్కలయ్యేది, కానీ రాష్ట్రం రెండు ముక్కలు అవనిచ్చేవాడు కాదు. కాబట్టి ఈరోజు పేదల కోసం, బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం, మైనార్టీల కోసం, గిరిజనుల కోసం, మనందరి కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సిన అవసరం మన ఒక్కళ్ళ అందరి మీద ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు మంత్రి పదవి తీసేసిన, పేర్ని గాని గారికి మంత్రి పదవి తీసేసిన, లేకపోతే ఉప్పాల హారికి జిల్లా పరిషత్ చైర్మన్ ఇవ్వకపోయినా రాము కావచ్చు,
అదే విధంగా మా జోగి రమేష్ కి మంత్రి పదవి ఇవ్వకపోయినా కూడా మేమందరం జగన్మోహన్ రెడ్డి గారికి అండగానే ఉంటాం. సచ్చే వరకు జగన్మోహన్ రెడ్డి గారి అడుగుల్ని వదలం. జగన్మోహన్ రెడ్డి గారితోనే మా చావైనా బతుకైనా జగన్మోహన్ రెడ్డి గారి కోసం మా జీవితాన్ని దారపోస్తాం. అడ్డంగా ఈ విధవలకి 420 వాళ్ళకి అడ్డంగా మేము నిలబడతాం. మాతో పాటు మీ కాబట్టి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాకేం చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారిని మన ఒక కొడుకుగా ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఆయన 4 కళాల పాటు ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి పిల్లల్లో బ్రహ్మాండంగా చదువుకుని దేశ విదేశాలు వెళ్ళి మిమ్మల్ని ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా పైకి తీసుకొస్తాడు. కాబట్టి ఇచ్చిన మాట తప్పనటువంటి మడమ తెప్పనటువంటి ఎంతమంది శత్రువులు వచ్చినా నిన్న శ్రీకాకుళంలో చెప్పాడు నా ఇంటికి ముక్క కూడా పీకలేడని. ఆయన ఇంటి ముక్క పీకేదండి, నాది పేరునని జోగ్రామ్ వేస్తే పీకలేదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కోసం ఇచ్చినటువంటి మాట కోసం సోనియా గాంధీని వ్యతిరేకించి 16 నెలలు జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తి ఈ బొఫ్ఫన్ గాళ్ళు వీళ్ళు 420 గాళ్ళు వీళ్ళు ఎంత ఆయనకి. నిన్న డిబేట్లు జగన్మోహన్ రెడ్డి ఏక మొక్కానతో మరి ఏం మొక్కనాలు రా ఏం మొక్కనాలు మీరు ఆయన ఏం పీకారు 2011లో ఆయన పార్టీ పెట్టిన కాడి నుంచి ఇప్పుడు దాకా ఏం పీకారు జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ ఏక మొక్క ఆయనది కాదు, ఆయన ఊడిపోయిన ఏక మొక్క కూడా పీకలేకపోయారు. కాబట్టి ఈ సమావేశానికి చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరందరూ మరి ఇంత టైం అయినా మా కోసం పార్టీ కోసం పనులన్నీ వదిలేసి ఇంత ఆదరాభిమానాలు చూపించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ మరి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళమని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నాను.